మిషన్ భగీరథ నడపండి యథావిధిగా. మీరు అసలు రివ్యూ చేస్తున్నారా? పొద్దున మాపున రివ్యూ చేయాలా? సీఎం వల్లనే ఒక అధికారం ఉండాలా? ప్రజల తాగునీళ్ళు అంటే మీకు తమాషా ఉందా? ఎందుకు ఎండబెడుతున్నారు ఇలా వాళ్ళ గొంతులు? నీళ్లు లేకనా? స్కీమ్ లేకనా? బంగారం లాంటి భగీరథ స్కీమ్ ఉన్నా దాన్ని వాడకుండా ఎందుకు ఇట్లా చేస్తున్నారు? కాబట్టి వెంటనే దానిలో ఏమైనా చిన్న పెద్ద ఉంటే సవరించి మిషన్ భగీరథ ఫుల్ ఫ్లెజ్డ్ నడపాలి. ప్రతి ఇంటికి నీళ్లు ఇవ్వాలి. హైదరాబాద్లో ట్యాంకర్లకు గవర్నమెంటే ఫ్రీగా సప్లై చేయాలి. లేకపోతే అది కూడా రెఫరెండం కిందకే వస్తుంది. బీ కేర్ఫుల్, జాగ్రత్త. ఫైనల్లీ మీరు ఇప్పటికైనా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకొని గోదావరి స్టార్ట్ కాగానే ఎట్లా ఎత్తిపోయానో దానికోసం రెడీ కాండి, లేకపోతే మేము రెడీ అవుతాం. ఎట్లా చేయాలో మేము చేస్తాం, మేము చూపిస్తాం ఆ తమాషా మీకు. రణరంగమైన మంచిదే రాష్ట్రం. తర్వాత మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే ఎన్యూమరేషన్ మీరు స్టార్ట్ చేయాలి. ఎండిన పంట ఎండింది, కారణం ఏదేమైనప్పటికీ ఎండింది. రైతులు నష్టానికి గురి అయినరు, పెట్టుబడి పెట్టి నష్టపోయినరు, వాళ్ళు దుఃఖంతోనున్నారు. వాళ్ళు దుఃఖంతో ఉన్నప్పుడు వాళ్ళ కన్ననీళ్ళు తుడవడం ప్రభుత్వ బాధ్యత. ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్. ఇట్ ఈజ్ మోర్ దాన్ ఏ నేచురల్ కలామిటీ, ఇట్స్ ఎ మ్యాన్ మేడ్ కలామిటీ, గవర్నమెంట్ మేడ్ కలామిటీ. కాబట్టి మీరు తప్పకుండా 25,000 ఎండిన ప్రతి ఎకరానికి రైతులకు నష్టపరిహారం ఇచ్చి తీరాలి. అప్పటిదాకా మిమ్మల్ని వెంటాడతాం, వేటాడతాం. రేపు మా పార్టీ నిరసన దీక్షలు కూడా ఉన్నాయి. తర్వాత ఖచ్చితంగా 500 రూపాయలు ప్రతి పంటకు బోనస్ ఇవ్వాలి. రాష్ట్రంలో పండిన ప్రతి పంట కొనాలి. మేము జొన్నలు కొనం, అవి కొనం అంటే పంట కలవదు బిడ్డ. మీరు అన్నిటికీ బోనసులు ప్రకటించండి, ఇక మొత్తం కొంటామని కాదు. అవి గోల్మాల్ చేసే కదా మీరు ఓట్లు తీసుకున్నారు. అందుకే మీరు ఓట్లు తీసుకున్నారు కాబట్టి మీరు లత్కోరు వాగ్దానాలు చేసి మీ ఇష్టం వచ్చిన మీ నోరు ఎంతో అంత చెప్పి చేశారు కాబట్టి వెంటనే బ్యాంకులతో మీటింగ్ పెట్టాలి. రుణమాఫీ మీద స్పష్టత ఇచ్చి మీరు కిస్తీలు కడతారా, సత్తారా, బతుకుతారా, ఏం చేస్తారో రైతులకు బ్యాంకుల నుంచి ఇబ్బందులు రాకుండా చూడాలి ఒకటి. రెండవది 500 బోనస్ ఇవ్వాలి. ఇవ్వకపోతే పులుల్లాగా మీ గొంతు కరిసి సంతం. జాగ్రత్త అని మనవి చేస్తా ఉన్నా. వదిలిపెట్టాం 3-4 నెలలు. ఎందుకంటే కొత్త గవర్నమెంట్ వస్తే మేము ఓర్వలేక అంటున్నాము, ఓర్పు మాలెత్తానని అంటున్నామని అంటారని ఓపిక పట్టినాం. ఇన్నిరోజు కేసీఆర్ ఎల్లుండికి ఆగడు, సమస్య లేదు. ఒక జిల్లా రెండు జిల్లాలు కాదు, ఎక్కడ రైతులకు కష్టమంటే అక్కడ గద్ద లెక్క వాళ్తా. మీ సంగతి మీ భరతమేందో తేలే విధంగా 100కు 100% మీద పోరాటం చేస్తాం. ఈ పోరాటం ఒక రోజుతోనో ఒక పూటతోని ఒక తమాషతోనే అయ్యేది కాదు. సమస్యలు పరిష్కారం అయ్యేదాకా ప్రజల పక్షాన ఉండడమే మా బాధ్యత. మేము ప్రధాన ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో. 100% మాకు ప్రజలు అదే పాత్ర ఇచ్చిండ్రు కాబట్టి ఆ పాత్రకు పూర్తి న్యాయం చేస్తాం. మీ మెడలు వంచుతాం, ప్రజలకు న్యాయం చేస్తాం.